నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు రాహుల్ గాంధీకి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ స్వల్ప లక్షణాలతో ఇబ్బంది పడుతున్నానని వెల్లడి కర్ఫ్యూ దృష్ట్యా మెట్రో ఆర్టీసీ అధికారుల చర్యలు రాత్రి 9 గంటలకే డిపోలకు చేరుకోనున్న రైళ్లు బస్సులు మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లాలో బస్సు బోల్తా ముగ్గురు వలస కూలీలు మృతి 24 మందికి గాయాలు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో నేలకూలిన భారీ వృక్షం ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు రాష్ట్రంలో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు